नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट चूद्दाम। బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సంతన్ రామరాజు డిమాండ్ చేశారు। బీసీల బిల్లును పార్లమెంట్లో పెట్టాలని తెలంగాణ అంతటా నిరసన వ్యక్తం చేయాలని బీసీ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య సత్యనారాయణల పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ దేశంలో 56% ఉన్న బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే రాజకీయ రిజర్వేషన్లు ఉండాల్సిందే అని అన్నారు। తెలంగాణలో 33 జిల్లాల్లో 20 జిల్లాల నుండి ఒక ఎమ్మెల్యే లేకపోవడం దారుణమన్నారు। కార్యక్రమ తదనంతరం అంబేద్కర్ విగ్రహానికి బీసీ హక్కుల కోసం వినతిపత్రం అందజేశారు। ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు। जातीय अच्छी आर कृष्ण इन सत्यनारायण गारी आध्र्यन बीसी ऐक्यता पोराटा की सिद्धम बीसी मेरा निरसन कार्यक्रम मेमी अड़गट बीसी मेम इंट अड़गट मे व्यक्त अड़गट इला गुर्तको अवसर केन्द्र प्रभुत्ना राष्ट्र प्रभुत्म पिगा चलो आर्थिक पथि बीसी पिछे रोड पैस्थिता केन्द्र प्रभुत्मी इवा की 7 संवसरा అయినా ఏ ఒక్క బీసీల గురించి బిల్లు ప్రవేశ సొంతగా పెట్టిన రోజు లేదు। ఇక్కడ కేసీఆర్ కూడా రాబ మాత్రం మాటలు మాత్రమే మాట్లాడుతాడు తప్పితే కేంద్రానికి ఒకనాడు బీసీల గురించి బిల్లు పాస్ చేయమని బిల్లు పెట్టమని లెటర్ రాత్రి చరిత్ర ఎక్కడ లేదు। ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక్కడ మన ఎలక్షన్ తోటి కూడా సరిపోయింది, ఇంకా భవిష్యత్తు కూడా జరుగుతుంది। బీజేపీ కూడా అదే అహంకారంతో కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో మేము వస్తాం అనుకుంటున్నాం భవిష్యత్తు అని ఈ 50% పైన ఉన్న బీసీలు రాబోయే రోజుల్లో ఇక్కడ ఏదైతే ఇప్పుడు 2 లక్షల బుద్ధి తెచ్చిన టీఆర్ఎస్ కు అలాంటి బుద్ధి 28 రాష్ట్రాల్లో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీకి। పార్లమెంట్లో ఇప్పటికైనా రాజకీయంగా చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ తీసుకుని కల్పించాలని మేము బీసీ సంఘ తరఫున పోరాట జరుగుతూ ఉంది। జై బీసీ జై బీసీ జరుగుతుంది। ఇవాళ మరి రాజ్యాంగ పొలాలనుకుంటే ఏ వర్గంలో లేకుండా క్రిమినల్ పద్ధతి తీసుకొచ్చేసి బీసీ లోపల చిట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు। బీసీలో కొన్ని వర్గాలకు కొంతమందికి సబ్సిడీతో ఉండాలి మేడం, కొంతమంది ఇవ్వకపోవడం, తద్వారా బీసీలు అనైక్యతకు వీళ్ళు ఇచ్చిపెట్టి బీసీలు ఎప్పుడు కూడా ఐక్యతగా ఉంటే మా పీటలు కదిలిపోతాయని ఉద్దేశంతో వాళ్ళు బీసీలు అనర్థకే ప్రయత్నం చేస్తారు। బీసీలు గమనించాలి, బీసీ యువత గమనించాలి, బీసీ మేధావులు ఆలోచించాలి। మనం ఊరుకుంటే లాభం లేదు, భవిష్యత్ తరాలు మన కాంట్రీ చూపించే రోజులు వస్తాయి, మన బీసీలు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తున్నాను। ఇవాళ తెలంగాణ లోపల చదువుకోవాలంటే ఒక గురుకుల పాఠశాల బీసీలకు లేదు, గురుకుల డిగ్రీ కాలేజీ బీసీలు లేదు, మరి ఎక్కడ చదువు ఎక్కువ చదువుకోవాలంటే హైదరాబాద్ వరంగల్ సిటీలో పోయి చదువుకునే పరిస్థితి లేదు, మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్క బీసీ కూడా ఈ విషయంలో ముందుండి పోరాటం చేయాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఈ బీసీలు ఈ రాజ్యం ఈ వ్యవస్థను శాసించాలంటే బీసీలకు కేవలం చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉన్నది। ఈ అవసరాన్ని మనందరం గుర్తించాలి, ఆ అవసరాన్ని మనం ఒక పోరాటం ద్వారా అవసరం ఎదురు తీసుకురావాలి। ఇవాళ బీసీ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, ఇవాళ కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి మోడీ ఉంటే ఇవాళ రాష్ట్ర దేశంలో ఉన్న బీసీలందరికీ న్యాయం జరుగుతుందని చాలామంది భావించారు, కానీ బీసీలకు ఏ న్యాయం కూడా జరిగే పరిస్థితి లేదు। ఇవాళ మరి చాలా పార్టీలు పరిస్థితున్నాయి, బీసీలు కనుక మరి పార్లమెంట్ లోపల మేము బిల్లు పాస్ చేయడానికి మేము ఉంటుంటాం, మరి ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ తరపు నుండి తప్పకుండా మద్దతిస్తే మేము కూడా వస్తూ ఉంటున్నారు। మరి ఇలా బీజేపీ ఆ దిశగా ఆలోచించాలి, ఈ దేశంలో ఉన్న పార్టీలు కలుపుకోపోవాలి, ఈ దేశంలో నుండి ఆటడుగు వర్గాలు మరి బీసీలు 50% ఈ యొక్క ఉత్పత్తి శ్రేణి వర్గాలను మరి ఉన్నత స్థితిలో తీసుకోపోవాలంటే తప్పకుండా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మహబాదు మరి బీసీ డిమాండ్ చేస్తున్నాం। ఏదేమైనా కూడా ఇక్కడ బీసీ మేధావులు ఇప్పటికైనా కూడా పోయి తెచ్చుకోండి, మనం జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించుకోండి, ఇప్పటికిప్పుడు మనకి ఏం కాబోదు, భవిష్యత్తులు చాలా తీవ్ర నిరాశలకు తీవ్ర అడగటానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఆలోచించాలని చెప్పి జై బీసీ।
మహబూబాబాద్ పట్టణం యశోద గార్డెన్ లో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ హాజరై మాట్లాడుతూ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించిన రోజు చావో రేవో అంటూ తన ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సారథి కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షకు కేంద్రం దిగివచ్చిన రోజు ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని అన్నారు. అనంతరం మహబూబాబాద్ టౌన్ టిఆర్ఎస్ అధ్యక్షుడిగా గద్దె రవి ఉపాధ్యక్ష గోగులరాజు రఫీక్లను మరియు పట్టణ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా మంది మోసం చేశారు. ఒకవేళ కనబడుతున్నారా నేను చెప్పవద్దు, ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఆ భగవంతుని కూడా నేను కోరుకుంటా, అయ్యా నువ్వు బాధను కూడా చల్లదు చూడన్నాను. అంటే శత్రువు కూడా మనకు ఉండాలి కదా, శత్రువు మనకు మేలుకగా ఉండాలి అంటే శత్రువు కూడా ఉండాలి. కానీ ఆ శత్రువు లేకుండా ఆ భగవంతుడే చూస్తున్నాడు. కాబట్టి దయచేసి పార్టీని మోసం చేయకండి, నమ్మిన వాళ్ళని మోసం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. మీకు ఏం కావాలో పట్టాలి అడిగే హక్కు మీకున్నది. కాబట్టి ఏదన్నా కాలేదా కానీ ఎవరైతే ఓడిపోయిన చోట ఉన్నారో వాళ్ళే కౌన్సిలర్లు. నేను చెప్తున్నా మీకు కౌన్సిలర్ ఎంత ఉండదో మీకు అంతా అన్ని విధాలు నేను చేస్తానని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఈ 2020 పోయింది, కానీ 2001లో ఈ 2 సంవత్సరాల సీడియా ప్రాణాంతికత కరోనా, కానీ వచ్చే సంవత్సరం వస్తే మీ ఓడిపోయిన వాళ్ళకి అందరికీ 5-5 లక్షల చాలా కష్టపడి పార్టీ ఉన్నాడు. ఒకసారి 10-11 కోట్లతో పాపం ఓడిపోయాడు. మొన్న కూడా రిక్వెస్ట్ చేశాను నేను, ఏక్బాల్ భాయ్ నువ్వు నిలబడతావు, నీకు ఆర్థికలు లేకుండానే ఉన్నది పార్టీ అంటే ఎంతో కొన్ని కారణాల వల్ల నిలబడలేకపోయాడు. ఎవరిని వదిలిపెట్టాలి పార్టీ? పార్టీ ఆ మహానుభావుడు ప్రాణ ప్రాణం ఇలా ఎంతో మంది బలిదానాలపై సాధించిన తెలంగాణ, ఎంతో మంది రమణులపై సాధించిన తెలంగాణ ప్రాంతం. మన ప్రియతమ నాయకుడు డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఇస్తామని వచ్చిన ప్రకటన మన తెలంగాణ ప్రజలకు ఎంతో మందికి సంతోషం ఇచ్చిన రోజు. కాబట్టి దయచేసి మీరు ఇదైనా అద్భుతమైన పాట అన్న ఎక్కడో అక్కడ అద్భుతమైన డ్యాన్స్ చేసినాక నేను మాట్లాడతా అని చెప్పేసి మనం చూస్తున్న పాట విలేకరిపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని హత్నూర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జయంత్ సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్ డిమాండ్ చేశారు. విలేకరిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మండలంలోని దౌలతాబాద్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వివరించే జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అక్రమ భూ కబ్జాపై వార్త రాసిన విలేకరులపై అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఇదే కాదు, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఎవరు ప్రయత్నించినా విలేకరుల వెంబడి వాళ్ళ వెన్నంటి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంది ఉంటుంది అని ఈ విధంగా తెలియదు. పటాన్చెరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వార్తా విలేకరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దౌలతాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విలేకరులతో కలిసి బీజేపీ పార్టీ ధర్నా చేయడం జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నీ అహంకారానికి నీ దుర్మార్గానికి పరాకాష్ట ఇది. ఎందుకంటే నువ్వు కబ్జాలు చేస్తావు, భూ కబ్జాలు చేస్తావు, ఇల్లు కడతావు, రోడ్ని
అన్నింటిని కూడా నువ్వు దోచుకోదు ఉంటావు. నువ్వు చెప్పిన దాన్ని బయట పెడితే వాళ్ళని చంపుతాను, కాళ్ళు చేతులు నరికేస్తాను బెదిరిస్తున్నావా? ఎంతైనా ఇది నీ అధికారానికి, నీ అధికారం వల్ల వచ్చిన అహంకారం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇక ముందు ఎప్పుడు కూడా విలేకరులను కానీ ఎవరిని కూడా నువ్వు బెదిరించినట్టయితే తప్పకుండా మీ పైన అందరం కలిసి చర్యలు తీసుకుంటాము. ఈ విషయం గురించి పోలీస్ శాఖ వారు తప్పకుండా చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. విలేకరు పడంచెరు విలేకరు సంతోష్ కుమార్ వార్తా రిపోర్ట్ పైన ఏదైతే మహిపాల్ రెడ్డి ఎలుచుల వ్యాఖ్యలు చేసిందో వెంటనే బయటకి క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు ఆయన మీద అరెస్ట్ చేయాలి, ఎస్సీ ఎస్టీ చేసి అరెస్ట్ చేయాలి. విలేకరుల పైన ఎవరైనా ఏ నాయకులైనా దౌర్జన్యం అయితే ఇదే పరిస్థితి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. అత్తూరా మండల ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా నేను హెచ్చరిస్తున్నా, ఏ నాయకులైనా ఎవరైనా లీడర్లైనా ఒక ఎమ్మెల్యేనే శాసనసభలో ఉండి చట్టాలు చేసే ఎమ్మెల్యేనే చట్టం తన చేతిలో తీసుకొని కాలునక్త చేతునక్త అనడం ఎంత విచారకరం. ఈ విషయాన్ని మేము వెంటనే ప్రెస్ క్లబ్ మొత్తం తెలంగాణ తరఫున కూడా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని ఇంతతో వదిలే సమస్య లేదు. ఎవరైనా ఇంత లీడర్లైనా విలేకరులు తెలుసుకోవచ్చు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కటి బెదిరింపులు చేసే సాధించుకోవాలనేది ఒక అలవాటు అయిపోయింది. గవర్నమెంట్ అఫీషియల్స్ ఏదైనా రేస్ చేస్తే వాళ్ళని బెదిరించాలి. ఎలక్షన్స్ వచ్చినా లేదా కార్యకర్తలు ఎవరైనా వేరే పార్టీ కార్యకర్తలు చెప్పదిద్దా, పోలీసు వాళ్ళతోటి వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చి వాళ్ళని వేధించి మమ్మల్ని వేధించాలి. ఎక్కడైనా గవర్నమెంట్ ప్రాపర్టీ ఇసుక కానీ మట్టి కానీ కొడుతుంటే అక్కడ మేము ధర్నాలు చేస్తే కేసులు పెట్టాలి. ఎగ్జాంపుల్ పోలసారం కొంగూడు దగ్గర నా మీద చేస్తేనే, మా కార్యకర్తల మీద చేస్తేనే, ఇలాంటి మెసేజెస్ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు. కామన్ మ్యాన్ అమాయకులు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక్కొక్క నీచు పొలం సంపాదించుకుంటే దాన్ని కబ్జా చేస్తారు. కబ్జా చేసినందుకు విలేకరులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనుల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని మున్నూరు కాపు సంఘ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే మండలంలోని మణికంఠ ఫంక్షన్ హాల్లోని ఓ వివాహ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, జడ్పీటీసీ లక్ష్మణరావు, ఎంపీపీ రేణుక, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వచ్చి కట్టించాలి సార్ ఊరాలి కట్టించాలి.
ఎల్లారెడ్డిపేటకు వచ్చిన మంత్రి కేటీఆర్ ను హామీలు నెరవేర్చాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన బీజేవైఎం బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ పేర్కొన్నారు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్న బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. దుబ్బాకలో జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పారని, దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని, అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ప్రతాప్ రామకృష్ణ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నేతలు, మండల అధ్యక్షులు, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
హాస్పిటల్ తీసుకోవాలి, ఇక్కడికైనా వచ్చిండు టాబ్లెట్ ఇచ్చిపోయాడు కదా, హాస్పిటల్ తీసుకోవాలి అన్న ఆర్ఎంపీ ఇక్కడికి వచ్చి టాబ్లెట్ ఇచ్చిపోతుంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకో మాట మాట్లాడతారు కాబట్టి మీ పరిధిలో ఉన్నప్పుడు మీరే తీసుకుపోవాలి. ఇంజూర్డ్ అయిన పర్సన్ ఇంకా మీరు అట్నే ఉంచుకుంటా అంటే కష్టం కదా. హాస్పిటల్ నుంచి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చినాము, హాస్పిటల్ పంపించమంటే పంపించేస్తాం ఇప్పుడు. సార్ ఇంజూర్డ్ పర్సన్ పోలీస్ స్టేషన్ లో ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారా, మీరు హాస్పిటల్ పంపిస్తారా సార్? మీరు ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించినాం అంటే అవకాశం ఇచ్చే పరిస్థితి. బండి 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 ఏం లేదు సార్, ఇప్పుడు మీ సమక్షంలోనే అంటే మీరున్నది పోలీస్ సమక్షంలో టీఆర్ఎస్ నాయకులు మా కార్యకర్తలు కోటి దానికి గాను ఏం చేయలేదు. అది కూడా పోలీసుల సమక్షంలో పోలీసులు ఉండగా టీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం పని, ఏమన్నా ఇబ్బంది ఉంటే మీరు తీసుకొని లోపల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే మీరు తీసుకోవాలి, ఇబ్బంది లేదు. మా మినిస్టర్ ఎమ్మడున్నాడు మేము కొట్టిన నడుస్తుందనే కదా. మరి కేటీఆర్ అనేటారే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మంత్రి కదా, ఒక టీఆర్ఎస్ మంత్రి కాదు కదా. బాబుడు వినతి పత్రం ఇస్తా అనంటే ఆగితే నిమిషం ఏముందా బాబు, ఎవరన్నా పంపి తీసుకొని రాయా, దాని పరిస్థితి ఏమంటే అయిపోతుంది. దానికి నా కార్యకర్తల పెట్టి కొట్టిస్తే ఎట్లా, దాని మీద మీరు ఏమైనా వాళ్ళ పట్ల చర్య తీసుకుంటారా లేదా? సార్ ఒకటే విషయం, మా మీద ఎవరైతే దాడి చేసిండ్రో సార్, అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు, మాకు ఇంటెన్షన్ ఉంటే అందరి పేరు మీద పెట్టాలి, మాకు ఇంటెన్షన్ లేదు. మా మీద ఎవరిని దాడి చేసారో వాళ్ళ పేరు మీద ఇప్పుడే మీకు పిటిషన్ ఇస్తారు. దయచేసి వాళ్ళు ఇప్పుడు శ్రీ కన్వెన్షన్ హాల్ లో కేటీఆర్ ఎంబడి ఉన్నారు, ఆ ముగ్గురిని తెచ్చి మీ దగ్గర పెట్టుకొని మేము లేచిపోతాం, పిటిషన్ ఇస్తాం, చేయండి చేయండి, వాళ్ళని పట్టుకరా. మేము ఎంక్వైరీ అని అంటే మీరు 6 నెలలకు 3 నెలలకు ఎంక్వైరీ చేసి ఎప్పుడో మీరు న్యాయం చేస్తారంటే మేము ఒప్పుకుంటాం. మాకు ఏమన్నా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎవరు చేంజ్ చేసుకున్నారో వాళ్ళని మీరు తీసుకురావచ్చు. తప్పకుండా దరఖాస్తు ఇచ్చడానికి రెడీ సార్, దరఖాస్తు ఇవ్వడానికి రెడీ. సార్
ఫోటో వీడియో వీడియో ఫోటో ఇవాళ జరిగిన ప్రోగ్రామ్ చూసిండ్రు. అంటే ప్రజాస్వామ్యంలో మంత్రులు అనేటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి ఒక ఆలోచించుకోవాలి టీఆర్ఎస్ పార్టీ. మరి ఇది కేటీఆర్ గారి జిల్లా, ప్రజాస్వామ్యానికి మనుగడలేదు. రిప్రజెంటేషన్కు స్వేచ్ఛగా ఆయన చేసిన డిమాండ్స్, అప్పుడు చేసిన డిమాండ్స్ ఆయన ఎప్పుడు ఏదో అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు మావాళ్ళందరూ. ఆయన ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలేవేతో ఆమె అమరుపరచాలని అడిగినట్టయితే సంబంధం లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి కొట్టడం ఏదైతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ దౌర్జన్యం పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కార్యకర్తల కోసం ఇక్కడ వీళ్ళ శక్తి కేవలం ఒక రాష్ట్రం కావచ్చు, అద్దరే రాష్ట్రాల మాకు ఆ శక్తి ఉంది. నిజంగా కూడా మరి ధైర్యం కూడా ఫిజికల్ ఫోర్స్గా కొట్టాడు అనుకుంటే కూడా కార్యకర్తలు వెనుకకోటలు వెళ్ళారు. రాజ్యాంగం పట్ల గౌరవం, న్యాయ వ్యవస్థ పట్ల ఆ గౌరవం ఏదో మా కార్యకర్తలను కాపాడుతూ ఆపుతూ ఉంది. ఇక్కడ ఈరోజు జరిగిన దాడి నిజంగా కూడా ఒక్కసారి పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, నిజంగా కూడా ఈ పరిస్థితిలో మరి పోలీస్ శాఖ పూర్తిగా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా, లేకుండా రాజ్యాంగాన్ని పక్క పెడుతుందా, నిబంధనలు పక్క పెడుతుందా, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. సామాన్య కార్యకర్తలు పోయి రండి రోడ్డు మీద ప్లే కార్డ్స్ పట్టుకుంటే విచ్చలవిడికి ఈ మండలానికి సంబంధం లేదు చెప్తా ఉన్నాను, మిత్రులు చెప్తా ఉన్నారు, కోనరాపేటలో ఎంపీకి వచ్చి కొట్టిండు. మరి ఏ విధమైంది? మరి నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగానే చేస్తే కూడా కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. కేవలం ఈ జిల్లాకు రావడానికి, ఇక్కడ ఉన్న గ్రామాలలోకి రావడానికి ఒంటరికి వచ్చే శక్తి దమ్ము ఎలా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా, మంత్రి ఉందా, ఒకసారి ఆలోచించుకోమని చెప్పాలి. ఎస్సీఎల మా అధ్యక్షుడు సంజయ్ గారు కావచ్చు, మేము కార్యకర్తలు పోలీసులు అవసరం లేకుండా వచ్చే శక్తి మాకుంది, మరి నీకుందా ఒక్కసారి చెప్పు. పోలీసు బలగాలు లేకుండా, వందల మంది పోలీసులు లేకుండా, ఎస్కార్ట్ లేకుండా, నియంతృత్వ ధోరణితో ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది నిన్న కాకమన్న కూడా దుబాకలో సురుకు పెట్టిండ్రు, అదే వాదన పట్టుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండ్రు, ఇదే వాదన రేపు డెఫినెట్గా కూడా సిరిసిల అసెంబ్లీల కేటీఆర్ గారు పెట్టడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. కార్యకర్తల మీద ఈగ వల్ల భరించే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు. ఇలా చెప్తా ఉన్నాం, ఇదే కాన్స్టిట్యున్సీల ఇదే మండలంలో నక్సలైట్లకు ఎదురు నిలిచిన కార్యకర్తలను చనిపోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ తుపాకీ అనేది ఈ చప్పులకు కుందేలు భయపడవు, తాటాకు చప్పులకు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఈ దాడి పట్ల నిజంగా కూడా ఇప్పుడు చేయగలతో మాట్లాడి కేసులు చేస్తామని చెప్తా ఉన్నారు. నిష్పక్షపాతంగా కూడా కేసులు చేసి ఎవరైతే ఇట్లా పాల్గొన్నారో వాళ్ళందరి పట్ల కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కేసులు కావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక వైఖరి ధ్వంసం చేసారు, అది వేరే కాంప్లైంట్ చేస్తా ఉన్నాం. ఎవరైతే కొట్టినా వాళ్ళది కూడా ఇస్తా ఉన్నాం. అంటే కాకుండా పార్టీ తరఫున కూడా పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ మీద యాక్షన్ జరగకుండా మాత్రం నిరంతర కార్యక్రమం జరుగుతుంది. ఈ పోలీస్ వ్యవస్థ ఎవరు ఆపే పరిస్థితులు ఎవరు లేవు కనుక ఇవ్వాలంటే కూడా విశ్వాసం ఉన్నది. పోలీసు చర్య తీసుకుంటుంది, చర్య తీసుకోకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చే కూడా ఇదే పరిస్థితి, ధర్నాలు గిట్ట స్టార్ట్ చేస్తాం అని చెప్తా ఉన్నాం. మహబూబాబాద్ టౌన్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటేటి మాట్లాడుతూ, మరిపేడ కురవి పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని 7 నిందితులను ప్రవేశపెట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటేశ్వరరావు, మరిపేడ సిఐ సాగర్, రూరల్ సిఐ రవికుమార్, ఎస్ఐలు రామారావు, మరిపేడ ఎస్ఐ సిరిసిల్ల అశోక్, కురవి ఎస్ఐ శంకర్రావు వారి సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టగా సులువుగా డబ్బులు సంపాదించాలని అక్రమ గంజాయిని తరలిస్తున్న మరిపేడ కురవి మండలాల్లోని గ్రామాలకు చెందిన 7 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని మానిటరింగ్ చేసిన డిఎస్పీలు నరేష్ కుమార్, వెంకటరమణలను అభినందించారు, పోలీసులకు రివార్డులు అందజేశారు.
జల్లెపల్లికి చెందిన బట్టి ప్రసన్న కుమార్ అల్లి ప్రసాద్ వీరి దగ్గర నుంచి తక్కువ రేటుకి గాంజా పంపించుకొని ఇక్కడ మన వర్కడ సురివి ఈ ప్రాంతాల్లో అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ మనం వాళ్ళని అదుపులో తీసుకొని వీరి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కురివి పోలీస్ వారి సహకారంతో టాస్క్ ఫోర్స్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ మధ్యలోనే అక్కడ గాంజాయి సాగు చేస్తున్న వారిని అదుపులో తీసుకుని కేసు పెట్టడం జరిగింది. వారే కాకుండా వారి దగ్గర కొనుక్కొని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బజ్జాతండకు చెందినటువంటి ఉగ్రోన్ సైగా ఆమ్రడ తడపల్లి కురి మండలం బాధంతు లింగ్య బజ్జాతండ ఆమ్రడాపు చేజతండ కురి మండలం అదేవిధంగా అంగోరు మగిల బజ్జాతండ కురి మండలం గుగ్లూరు మన్సూర్ తావుడియాతండ ఆమ్రడా తడపల్లి కురి మండలం ఈ నలుగురు దగ్గర నుంచి కూడా 10 కేజీల గాంజాని రికవర్ చేయడం జరిగింది. దీన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ విధంగా బరిపేడలో ముగ్గురిని కొరి నుంచి నలుగురిని మొత్తంగా 7 మంది అదుపులో తీసుకొని వాటి దగ్గర నుంచి 6 కేజీల గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో గుగ్లూరు కృష్ణ పరాధ్రం ఉన్నాడు. అదేవిధంగా వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారో జల్పల్లి ఖమ్మం జిల్లా చెందినటువంటి బట్టి ప్రసన్న కుమార్ అల్లి ప్రసాద్ వీరిద్దరు కూడా మొదటి ముగ్గురు పరాధికారులు. ఈ గుగ్లూరు కృష్ణ తనదర్మానం మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. ఇతను కూడా త్వరలోనే పట్టుకుంటారని చెప్పి తెలియదు. ఈ విధంగా ఈ మధ్యకాలంలో మనం కేసవసరం కావచ్చు, మహబాద్ రూరల్ పోలీసులు కావచ్చు, గూడూరులో కావచ్చు, టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కురివి బరిపేడ ఈ ప్రాంతాల్లో చాలా కేసులు ఈ మధ్య మనం గాంజా స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకోవడం అరచేయడం వాళ్ళ మీద షీట్స్లో పెట్టేయడం జరిగింది. వీళ్ళలో ఇంకా ఎవరైనా రిపీటెడ్గా ఉంటే మాత్రం వాళ్ళ మీద మీడియా పెట్టడానికి కూడా మేము వాళ్ళ మీద రికార్డు పెట్టడం చేసామని చెప్పి తెలియజేస్తూ మన కాడ ఎలాంటి ఈ గాంజా స్మగ్లింగ్ జరగకుండా అక్కడక్కడ మనకి యూత్ మోబాల్ బరిపేడ టౌన్స్లలో ఈ గాంజాని సిగరెట్లో పోడంలా చేసి స్మోక్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరైతే ఈ సప్లై చేస్తున్నారో మన 3 సప్లైస్ మీద సభ్య సమాజం తలదించుకునే విధంగా జర్నలిస్టును పటాంచరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి దూషించడాన్ని అశ్వరావుపేట ప్రెస్ క్లబ్ చైర్మన్ తోకల హరీష్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి బర్త్రాఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వరావుపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో హరీష్ మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న అవినీతిపై ప్రశ్నించాల్సిన కనీస బాధ్యత జర్నలిస్టులకు ఉందని అటువంటి జర్నలిస్టులపై రోజురోజుకు దూషణలు దాడులు పెరుగుతున్నాయని ప్రశ్నించాల్సిన గొంతులను నొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలకు చేమకుట్టినట్టుగా కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి బర్త్రాఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కురిశెట్టి నాగబాబు నాయుడు, కోశాధికారి సురేష్, గౌరవాధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. We want justice. Bartra Kelly, MLA Mahipal Reddy, Vantane.
వరి కుప్పకు నిప్పు పెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచునేనిపేట గ్రామంలో అంగోతు చిన్న అనే రైతుకు చెందిన ఒక ఎకరం వరి కుప్పకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సుమారు 40,000 రూపాయల పంట నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కలెక్టరేట్ ముందు ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీలో ఎల్ఆర్ఎస్ నూతన రెవెన్యూ చట్టాన్ని నిలుపుదల చేయాలంటూ ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఆధ్వర్యంలో మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్కు ర్యాలీగా రావడం జరిగింది. ర్యాలీ ముఖ్య ఉద్దేశం మరి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏజెన్సీ ప్రాంతాల బంధు నిర్వహణ జాతీయ రహదారుల నిర్బంధం మీదుగా మరి ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, వారికి చట్టబద్ధత లేదని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే ఆర్టికల్ 342 ప్రకారం లంబాడాలను ఎస్టీ జాబితాలు కలపలేదు అనేది ముమ్మాటికి వాస్తవమే. మరి కాబట్టి ఈ ఓటూరు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మరి ఆదివాసులను ఇంకా అనదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో బోడు ఆదివాసులు సాగు చేసుకున్నటువంటి బోడు భూములకు మరి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ముఖ్య డిమాండ్. అట్లాగే మరి జీవో నెంబర్ 3 కొట్టివేయడం జరిగింది. జీవో నెంబర్ 3 ద్వారా మరి ఉద్యోగాలు పొందుతున్నటువంటి ఈ జీవోను మరి కొట్టివేయడం వల్ల అనేక మంది ఆదివాసీ చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులయ్యే ప్రమాదం ఉంది. ముందు ముందు వారు చాలా స్థితిగతులు మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి దాన్ని మేము వెంటనే చట్టబద్ధత కల్పించాలి జీవో నెంబర్ 3 అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కొత్తగా ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి ఆర్ఓఆర్ నూతన రెవెన్యూ చట్టం అని చెప్పేసి తీసుకురావడం వలన ఏజెన్సీలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు పట్టాలు మంజూరు చేస్తూ మా 1/70 చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఏజెన్సీ జీవోలు ఉన్నటువంటి 1/39, 1/54, 169 ఈ జీవోలన్నిటి కూడా తుంగలో తొక్కి మరి ఆదివాసులను ఇంకా కింది స్థాయికి అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నిటి మీద ఈరోజు డిసెంబర్ 9 మేము ప్రత్యేకంగా ఒక రోజుగా గుర్తించుకుంటూ ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చేయడం జరిగింది. మరి దీన్ని మరి ఆదివాసులందరూ మరి వచ్చినందుకు, ఈ సభను ఈ ర్యాలీని నిర్వర్తించినందుకు, పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకు అటు పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ మరియు ఆరట్టు మహోత్సవం కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్తో కలిసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి హాజరయ్యారు. అనంతరం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి మండలంలో లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ను ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మించడానికి జిల్లా ఎస్పీ సునీల్ దత్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ओम उद्देप्यस्वधाव जीवनम चरीशो दिशा अहमस्मि योहमस्मि ब्रह्महमस्मि अहमे नारायणाय नमः श्री उमा महेश्वराय नमः श्री अरुंधति वशिष्ठाय अय मुहूर्त मुहूर्तस्तु मुहूर्त काले दुर्यदिनानवानां ग्रहणां अत्यन्तानुकूलतां फलहितरस्तु జైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.